గమనిస్తూ ఉన్నా. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మస్తానా గారి వ్యవహార శైలి వ్యక్తిత్వాన్ని చూస్తూ వస్తూ ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి వారు అత్యంత సన్నిహితులు. అంతేకాదు ఆ యొక్క తెలుగుదేశం పార్టీకి ఆ కష్టకాలంలో అండగా నిలిచిన వ్యక్తి బీదా మస్తానరావు గారు. ఎవరైనా పార్టీలకి కష్టకాలం అండగా నిలవరు, కానీ ఆ కష్టకాలం అండగా నిలిచాడు మస్తానరావు గారికి. అంత చనువు, అంత స్థాయి ఆ యొక్క ముఖ్యమంత్రి గారి దగ్గర ఆనాడు ఉన్నా కూడా ఎక్కడా కూడా ఆ భేషజం లేకుండా మనందరిలో ఒకరే కలిసిపోయి జిల్లాలో వివాదరహితుడుగా పేరుమొత్తం జరిగింది. అలాంటి బీదా మస్తానరావు గారు పార్టీలో చేరుతున్నారంటే వ్యక్తిగతంగా ఓ వ్యక్తిగా నేను ఎంతో సంతోషించా. ఆ వార్త వచ్చిన వెంటనే వారికి ప్రత్యేకంగా ఫోన్ కూడా చేయడం జరిగింది, ఇది నిజమాన్నని చెప్పని. వారు అప్పుడు చెప్పిన మాట ముఖ్యమంత్రి గారు ఆహ్వానించారు, నేను నా స్నేహితులతో కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటా అంటే అన్న సానుకూల నిర్ణయం తీసుకొని కూడా నేను కొట్టడం జరిగింది. ఏది ఏమైనా మస్తానరావు గారు చేరికని నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సాధారణంగా స్వాగతిస్తూ వారిది మంచి మనసు. అతి త్వరలోనే మస్తానరావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ఉన్నత స్థానానికి ఎదగాలని చెప్పని మనసా వాచ కోరుకుంటూ మొన్ననే కొండ్రపెట్ల గుంటలో నేను వెళ్ళినప్పుడు ఒక కార్యక్రమానికి ఆ ట్రస్ట్ బోర్డుకి అక్కడ చెప్పడం జరిగింది. ఈ యొక్క కొండ్రపెట్ల గుంట దేవస్థానానికి బీదా మస్తానరావు గారికి ఒక ఉన్నత స్థానం వచ్చిన తర్వాత వచ్చి మొక్కు చెల్లించుకుంటానని చెప్పని ఆ వెంకటేశ్వరాన్ని కూడా కోరుకోవడం జరిగింది. ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులతో, ప్రజలందరి ఆశీస్సులతో, వారి మిత్రుల ఆశీస్సులతో, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, ఇరిగేషన్ శాఖ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ గారు, జిల్లాలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరి, మరో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అందరి సహాయ సహకారాలతో బీదా మస్తానరావు గారు అత్యంత ఉన్నత స్థానానికి ఎదగాలని చెప్పని మనసా వాచ కోరుకుంటూ మీ అందరి వద్ద సాధారణంగా సవినయంగా సెలవు తీసుకుంటూ ఉన్నా. నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు మన యువ మంత్రివర్యులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు ఈరోజు శ్రీధరన్న చెప్పాడు ఏ విధమైనటువంటి ప్రాముఖ్యత ఈరోజు ప్రస్తుత గవర్నమెంట్లో ఆయనకి ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. దానికి అంతటా కూడా ఈ జిల్లా నాయకత్వం అంతా కూడా వైఎస్ఆర్సీపీ నాయకత్వం, శాసనసభ్యులు కానీ పార్లమెంటు సభ్యులు కానీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ఆయనకి మద్దతు ఇస్తున్నాం. ఎందుకంటే మొట్టమొదటి ఈ నెల్లూరు జిల్లాలో ఒక వెనుకబడిన తరగతుల వారికి ఒక మంత్రి పదవి రావడం అనేది ఒక చెత్త గొప్ప విషయం. సంతోషంగా ఉంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మస్తానన్న చేరడం కాదు, కానీ బేసిక్గానే ఈ పార్టీలో ఎక్కువ కుళ్ళు కుతంత్రాలు తక్కువ నాకు తెలిసి. వెనక నుంచి పొడిచేవాళ్ళు తక్కువే, ఎక్కువ మంది లేరు, తక్కువ కొద్దిగా అందరం కూడా కలిసిమెలిసి భేషజాలాలు ఏముండవు, పెద్ద ఉండవు, అందరం కూడా ఒకటిగానే ఉంటాం బేసిక్గా. కాబట్టి నాకు తెలిసి కంపారిటివ్లో మస్తానన్న నాకు తెలియాలి, అది కంపారిటివ్లో అక్కడితో పోలిస్తే ఇక్కడ 100% తక్కువే. ఆడ ఆయన కలవటం అంతా అక్కడ ఎక్కువ, మా ఇక్కడ తక్కువ. కానీ ఈరోజు మా పార్టీలో మస్తానన్న మంచి వాతావరణంలోకి రావడం చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా భగవంతుడి దయతో, జగనన్న ఆశీస్సులతో ఖచ్చితంగా ఈ పార్టీలో మంచి స్థానం మస్తానన్నకు ఉంటుంది. మామూలుగా రెండు పార్టీల్లో లెక్కలేసుకునేది, అక్కడ మస్తానన్న ఇక్కడ అట్లా ఒక డివైడ్గా ఉండేది మాకు. ఒక రకంగా చెప్పాలంటే మా దీంట్లో ఇప్పుడు ఇబ్బంది కూడా లేదు, ఆ తలకాయ నొప్పి కూడా లేదు మాకు చెప్పాలంటే. ఒక రకంగా చెప్పాలంటే ఆ కాస్త కూడా ఇప్పుడు మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే వచ్చి అందరం కూడా కలిసికట్టుగా ఉంటాం. అది కాకుండా నాది కలిసి ఇందాక కూడా చెప్పాను, జిల్లాలో ఇట్లా కార్యక్రమం చెప్పాలి శ్రీధరన్నకే చెల్లి, అది ఎవరు కూడా చేయలేరు, కూడా వేస్ట్. ఆ మనసు కూడా ఉండదు ఎవరికి కూడా, 100% అది చేయాలన్నా కూడా శ్రీధరన్నకే ఉంటుంది. అది వినూత్నంగా చేయాలన్నా కూడా ఇట్లా కాదు, మేము సమావేశం పెట్టాలని ఎవరికి ఆలోచన కూడా అదొక శ్రీధరన్నకే వస్తుంది. ఆ గౌరవం ఇచ్చాలన్నా ఏం చేయాలన్నా అంటే కలుపుకోపోవాలన్నా యుద్ధం ప్రకటించాలన్నా అది శ్రీధరన్నకి ఇచ్చు, దాంట్లో ఇది ఉండదు. అంటే ఇప్పుడు ఒక రకంగా ఇప్పుడు మాకంటే నాకంటే పడలేదంటే మొక్కలు తిప్పుకొని పోతాను నేను, మనకి పడట్లేదు కదా ఎందుకులే అని ఒక టైప్ ఉంటుంది. శ్రీధరన్న